वेलकम टू लेजेंड क्लासेस एसआई की पीसी की संबंधी स्पेशल अर्थमेटिक क्लासेस लेजेंड क्लासेस याप रूप में लभ्यमता है आ याप क्लासेस डिजिटल क्लासेस रूप में चूडा अवकाश हो सो लेजेंड क्लासेस अने प्ले स्टोर नीचे डाउनलोड सो प्ले स्टोर नीचे डाउनलोड आप एसआई की कांस्टेबल संबंधी स्पेशल अर्थमेटिक लभ्यमें डिजिटल बोर्ड में चैप्टर्स मुख्य सिलबस सो अयिते ई लेजेंड क्लासेस द्वारा मीकु अंदिंचाल्सिनटुवंटि समाचारं एंटंटे अपकमिंग नोटिफिकेशन 2020 अयिपोयिंदि 21లో మనకి ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్లేసులలో కూడా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జనవరిలో నోటిఫికేషన్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సో తెలంగాణలో కూడా ఆల్రెడీ ఒక 1 మంత్ బ్యాక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సో 18,000 పోస్ట్ దాకా తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది అనే సమాచారాన్ని ఆల్రెడీ అందించడం జరుగుతుంది సో మరైతే నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేనటువంటి సిలబస్ అర్థమెటిక్ రీజనింగ్ सो इपड़े कंप्लीट अंत इप्न प्रिपरेशन स्टार्ट नोटिफिकेशन टाइम की सब्जेक्ट अने की मन अवकाश सिलबस सो मरी अर्थमेटिक रीजनिंग अने टॉपिक्स उंटाई मुख्य अर्थमेटिक टॉपिक्स उंटनाई अर्थमेटिक टॉपिक्स टॉपिक प्रिपेर अयिते एन्नि मार्कुलु साधिंचोच्चने इप्पुडु मनं चूद्दां सो अर्थमेटिक टॉपिक्स चूसिनट्लयिते सो इदी एसआई की कानिस्टेबल की रेंडिटी की कामन गा उंडेटुवंटि सिलबस सो एसआई की प्रिपेर अय्ये वाळ्ळकि एदैते अर्थमेटिक सिलबस उंटुंदो कानिस्टेबल की प्रिपेर अय्ये वाळ्ळकि कूडा अदे अर्थमेटिक सिलबस उंटुंदि सो इंदुलो उन्नटुवंटि टापिक्स गनुक मनं चूसिनट्लयिते मोत्तं 22 टापिक्स उन्नायि टोटल गा 22 टापिक्स इक्कड उन्नटुवंटि सिलबस सो ई 22 टापिक्स नुंचि कंप्लीट गा 22 टापिक्स नुंचि మనకు ఉన్నటువంటి ఎస్ఐ సిలబస్ చూసినట్లయితే ఎస్ఐ కి ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు ఉంటన్నాయి సో ప్రిలిమ్స్ గురించి మాట్లాడితే ఇక్కడ అదే విధంగా కానిస్టేబుల్ పిసి కూడా ప్రిలిమ్స్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఎస్ఐ కి అర్థమెటిక్ నుంచి పార్టిక్యులర్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఒక 50 టు 60 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది టోటల్ గా అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 100 మార్కులు ఉంటది ప్రిలిమ్స్ లో దీంట్లో ఒక 50 నుంచి 60 మార్కులు అర్థమెటిక్ వస్తే మరొక రీజనింగ్ లో 40 నుంచి 50 మార్కులు రావడానికి అవకాశం ఉంది అంటే ఒక 50 అర్థమెటిక్ మార్కులు ఒక 50 రీజనింగ్ మార్కులు అనుకున్నట్లయితే సో ఈ 50 మార్కుల సిలబస్ ఈ 22 టాపిక్స్ అని చెప్పుకోవచ్చు అదే విధంగా కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు కనెక్ట్ చేయడం జరుగుతుంది సో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో కూడా 200 మార్కుల పేపర్ ఉంటది ఇందులో ఒక 50 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి రావడానికి అవకాశం ఉంది సో దానిలో ఉండేటువంటి టాపిక్స్ కూడా ఇవే సో ఇది కాకుండా మెయిన్స్ పర్పస్ లో చూసినట్లయితే ఎస్ఐ కి మెయిన్స్ లో పార్టిక్యులర్ గా ఒక 200 మార్కుల పేపర్ ఉంటది కానిస్టేబుల్ కి అయితే మెయిన్స్ లో కూడా సేమ్ యాస్ ఇస్ గా ప్రిలిమ్స్ లో ఉన్న విధంగానే ఉంటది కానీ ఎస్ఐ కి మెయిన్స్ లో చూసుకున్నట్లయితే 200 మార్కుల అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ ఉంటది దీంట్లో 100 మార్కులు పార్టిక్యులర్లీ అర్థమెటిక్ మార్క్స్ మరియు 100 మార్కులు రీజనింగ్ ఇస్తాడు అని అనుకుంటున్నాం కానీ కొన్ని కొన్ని ఎగ్జామ్స్ లో అంటే గతంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసినట్లయితే 2012 16 18 తెలంగాణలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు కంప్లీట్ గా అర్థమెటిక్ నుంచి ఒక 100 మార్కులని రీజనింగ్ నుంచి ఒక 100 మార్కులని బ్లూ ప్రింట్ ఏమీ ఫాలో అవ్వట్లేదు కొన్ని కొన్ని సందర్భంలో అర్థమెటిక్ నుంచి 120 నుంచి 140 క్వశ్చన్లు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది ఏంటి అంటే అది 2016 నోటిఫికేషన్ 2012 నోటిఫికేషన్ లో 120 నుంచి 140 మార్కుల దాకా కేవలం అర్థమెటిక్ ను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అంటే కేవలం ఒక 60 నుంచి 70 మార్కులు మాత్రమే రీజనింగ్ నుంచి ఇచ్చాడు కాబట్టి ఎప్పుడైనా సరే ఎస్ఐ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి అర్థమెటిక్ లో ఇన్ని క్వశ్చన్లు రీజనింగ్ లో ఇన్ని క్వశ్చన్లు వస్తాయని చెప్పి ఎప్పుడు అనుకోమాకండి ఎందుకంటే ముఖ్యంగా సోషల్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్నటువంటి వాళ్ళు సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అర్థమెటిక్ ప్రిపేర్ అవడం కష్టంగా ఉంటది రీజనింగ్ లో నుంచి ఒక 100 మార్కులు వస్తాయి మనం దాన్ని ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు సో రీజనింగ్ నుంచి స్కోర్ చేసి మనం జాబ్ తెచ్చుకోవచ్చు జీఎస్ బాగా చదివి అని అనుకుంటారు కానీ అలాంటి వాళ్ళ ఆలోచనలను తప్పు అని చెప్పే విధానమే 2012 ఎస్ఐ ఎగ్జామ్ 130 నుంచి 140 మార్కులు వచ్చినాయి
కేవలం 60 నుంచి 70 మార్కులు వచ్చినాయి. అంటే చాలామంది క్వాలిఫై కానటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే అక్కడ 1/2 నెగిటివ్ మార్కు కూడా అప్లై చేసిండు. అంటే హాఫ్ మార్క్ నెగిటివ్ కూడా ఇచ్చిండు. కాబట్టి చాలామంది విద్యార్థులు అంటే మెయిన్స్లో గరిష్ట మార్కులు తెచ్చుకొని కూడా అంటే మెయిన్స్లో జిఎస్లో గరిష్ట మార్కులు తెచ్చుకొని కూడా రీజనింగ్ అర్థమెటిక్లో క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్లో ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అంటే చాయిస్ తీసుకోవద్దు, ఛాన్స్ అసలే తీసుకోవద్దు. ఛాన్స్ తీసుకోవటం వల్ల నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసినా కానీ అప్పటికి మన ఏజ్ కానీ ఇక రిమైనింగ్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ టైం ప్రిపేర్ అయినటువంటి కాన్ఫిడెంట్ ఆ తర్వాత లోపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోగలరు. సో ఖచ్చితంగా 22 టాపిక్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది. దాని మీద మంచిగా ఫోకస్ చేయండి. అయితే నేను ముఖ్యంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే ఉన్నటువంటి 22 టాపిక్స్ కూడా సమపాలల్లో దేనిని కూడా తక్కువ అంచనా వేయకుండా ప్రతి దాన్ని కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ చూసినట్టయితే నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పర్టికులర్గా కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెడితే ఆ పర్టికులర్ టాపిక్స్ నుంచి మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్న మార్కులు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా జాబ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కానిస్టేబుల్ ఎస్ఐ అంటే ఎవరైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ పర్టికులర్లీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తారో వాళ్లకు మాత్రమే మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రమే జాబ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆలోచించుకోండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. మరి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏమున్నదండి, సంఖ్యలపై పరిక్రియలు, సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్ అని ఫస్ట్ టాపిక్ ఉంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నెంబర్ సిస్టమ్. సో ఈ నెంబర్ సిస్టమ్ అనేది మనం మొత్తం బేసిక్ నాలెడ్జ్ని తెలియజేసేటువంటి టాపిక్. సో ఈ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ అనేది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి కూడా ఈజీగా అర్థమయ్యి తెలుసుకొని ఆన్సర్ చేసేటువంటి టాపిక్ ఇది. ఇందులో పర్టికులర్గా ఒక 5-6 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచే రిపీటెడ్ టైమ్స్ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సంఖ్యలు అనే టాపిక్లో ఎస్ఐ గనక తీసుకున్నట్టయితే 6 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 6 to 10 మార్క్స్ వస్తున్నాయి కేవలం సంఖ్యలు అనే టాపిక్ నుంచి. అదే పీసీకి కానిస్టేబుల్కి అయితే 2 నుంచి 3 మార్కులు వచ్చే అవకాశం ఉంది సంఖ్యల మీద నుంచి. సో ఈ సంఖ్యలు అనే టాపిక్ నేర్చుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే పలు రకాల సంఖ్యల గురించి తెలుతాయి. అంటే రిమైనింగ్ అర్థమెటిక్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు అని అంటూ ఉంటాం. సో అటువంటివన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ సంఖ్యలు. ఇది కాకుండా సంఖ్యలు అనే టాపిక్లో యూనిట్స్, డిజిట్స్ నేర్చుకునే విధానం, అంటే మల్టిప్లికేషన్ చేసేటువంటి విధానంలో యూనిట్స్ ప్లేస్ అంటే ఒక్కట్ల స్థాన విలువను బేస్ చేసుకొని మల్టిప్లై చేసేటువంటి షార్ట్ కట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా అన్ని టాపిక్స్ని బేస్ చేస్తూ టోటల్ అర్థమెటిక్ను బేస్ చేస్తూ డివిజిబుల్ రూల్స్, భాగాహార నియమాలు లేదా భాజనీయ సూత్రాలు అని ఉంటాయి. ఆ భాజనీయ సూత్రాలు కూడా ఈ సంఖ్యలు అనే టాపిక్లో నేర్చుకుంటా ఉన్నాం. సో కాబట్టి దీన్ని మీరు గమనించగలరు, సంఖ్యలు అనే టాపిక్ని గమనించగలరు. అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది సంఖ్యలు అనేది. నాట్ ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్, మీరు ఇంకా ఫర్దర్గా ఏ సెంట్రల్ ఎగ్జామ్ కానీ స్టేట్ ఎగ్జామ్ కానీ ఇంకా ఏమైనా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తోటి ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంఖ్యలు అనేది పలు రకాలుగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసినటువంటి ఎన్టీపీసీ ఎగ్జామ్లో కూడా, రైల్వే ఎగ్జామ్స్లలో కూడా ఎక్కువగా సంఖ్యల నుంచే ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో నువ్వు సంఖ్యలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే దీన్ని బేస్ చేస్తూ సంఖ్య అంటే కసాగు గసాబ 1, దశాంశ భిన్నాలు 1, వర్గమూలాలు ఘనమూలాలు 1, ఈ సంఖ్యలపై ఆధారపడుతూ ఈ 3 టాపిక్స్ని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నది. సో మరి ఇక్కడ కసాగు గసాబ నుంచి ఎస్ఐకి ఒక 4 మార్కులు వస్తాయి,
దశాంశ భిన్నాల నుంచి ఒక 3 మార్కులు వర్గమూలాల నుంచి ఒక 3 మార్కులు అంటే టోటల్ గా ఈ మూడిటి నుంచి ఒక 10 మార్కులు వస్తున్నాయి సంఖ్యల నుంచి ఒక 6 నుంచి 10 మార్కులు వస్తున్నాయి అంటే ఈ నాలుగు టాపిక్లు చూసుకున్నట్లయితే ఈ నాలుగు టాపిక్ల నుంచి కేవలం ఒక 15 నుంచి 20 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ నాలుగు టాపిక్లు కూడా సంఖ్యల మీద డిపెండ్ అవుతూ ఉంటాయి నువ్వు సంఖ్యలు గనుక పర్ఫెక్ట్ గా నేర్చుకున్నట్లయితే ఇవన్నీ నీకు దాని నుంచి వచ్చేటువంటివి సో పోతే నెక్స్ట్ ఇండివిడ్యువల్ టాపిక్ ఒకటి సరాసరి ఇది కూడా ఈజీ టాపిక్ విద్యార్థులు అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఉండేటువంటి టాపిక్ ఏంద్రా అంటే సరాసరి యావరేజ్ అనే టాపిక్ యావరేజ్ అనే టాపిక్ నుంచి కూడా ఒకటే ఒక ప్రిన్సిపల్ ఉంటది సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అని సింగిల్ ఫార్ములాని బేస్ చేసుకొని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎన్ని మోడల్స్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో వితౌట్ ప్రిన్సిపల్ కూడా కొన్ని షార్ట్ కట్స్ ను ఉపయోగిస్తూ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి సగటు అనే టాపిక్ కూడా ప్రతి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా నేర్చుకోవాలి ఇక్కడి నుంచి కూడా 4 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉంది సగటు అనే టాపిక్ లో సో దాంతో పాటు సగటు అనే టాపిక్ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రిమైనింగ్ అర్థమెటిక్ టాపిక్స్ కావచ్చు రీజనింగ్ టాపిక్స్ కావచ్చు దేని నుంచి అయినా గాని సగటును బేస్ చేసుకొని క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి టాపిక్ లో సగటు అనే మాటను ఉపయోగిస్తా ఉంటాడు ఒకవేళ నువ్వు సగటును స్కిప్ చేసినట్టయితే రిమైనింగ్ టాపిక్స్ నేర్చుకునేటప్పుడు కూడా సగటు అనేది ఇబ్బంది పెట్టింది సో పర్టికులర్ గా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ రీజనింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ సగటు అనే టాపిక్ వాళ్ళకి రీజనింగ్ లో కూడా ఉపయోగపడతా ఉంటుంది మరి రీజనింగ్ లో ఏ విధంగా ఉపయోగపడుతుంది సగటు అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అనే ఒక టాపిక్ ఉంటుంది డేటా సఫిషియన్సీ అనే ఒక టాపిక్ ఉంటుంది ఇంకా పలు రకాల టాపిక్స్ నెంబర్ సిస్టమ్ కావచ్చు అందులో ఉన్నటువంటి నెంబర్ సిరీస్ నెంబర్ ఎనాలజీ అంటే నెంబర్స్ బేస్ చేసుకునేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ రీజనింగ్ లో కూడా సగటును బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఉంటుంది కాబట్టి సగటు ఆ విధంగా చాలా ఇంపార్టెంట్ తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్ ఇది కూడా భిన్నాలకు సంబంధించినటువంటి ప్రాబ్లం సో సంఖ్యలను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ప్రాబ్లం నెక్స్ట్ వయస్సులపై సమస్యలు ఈ వయస్సులు అనే టాపిక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నేర్చుకోవాలి నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ నుంచి 3 నుంచి 4 మార్కుల అవకాశం ఉంది ఎస్ఐకి సో మరి ఈ 3 నుంచి 4 మార్కులు వచ్చేటువంటి నిష్పత్తి అనుపాతం నేర్చుకుంటే మనం చెప్పుకున్నటువంటి ఒక టాపిక్ సగటు ఒకటి రెండో టాపిక్ ఏంద్రా అంటే ఒకటి సగటు రెండో టాపిక్ నిష్పత్తి అనుపాతం సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అర్థమెటిక్ లో రెండు టాపిక్స్ గురించి మనం మాట్లాడినాం ఒకటి సగటు రెండోది నిష్పత్తి అనుపాతము నువ్వు ఏ సిలబస్ లోకి ఏ టాపిక్ లోకి వెళ్ళినా రిమైనింగ్ అర్థమెటిక్ సిలబస్ లో ఏ టాపిక్ లోకి వెళ్ళినా కానీ సగటుతో సంబంధం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నిష్పత్తితో సంబంధం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో పర్టికులర్గా నిష్పత్తి నేర్చుకోవడం వల్ల నీకు 3 నుంచి 4 మార్కులు వస్తాయి అలా కాకుండా నిష్పత్తి అనుపాతం అనేది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఈజీగా నేర్చుకునేటువంటి టాపిక్ కూడా మళ్ళీ మ్యాథ్ స్టూడెంట్స్ కాకుండా నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా నేర్చుకునేటువంటి టాపిక్ అంటే ఇక్కడ నుంచి కూడా నీకు 3 నుంచి 4 మార్కులు వస్తాయి ఇది నేర్చుకోవడం వల్ల భాగస్వామ్యము వయస్సులు అనే టాపిక్స్ దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేసేటువంటిది వయస్సుల నుంచి ఒక 2 మార్కులు భాగస్వామ్యం నుంచి ఒక 2 మార్కులు అంటే టోటల్గా నిష్పత్తి అనేది నేర్చుకుంటే నీకు వచ్చేది 8 మార్కులు అంటే ఇప్పటి వరకు నువ్వు నేర్చుకున్నటువంటి మార్కులు రైట్ ఇక్కడ నిష్పత్తి అనుపాతం నుంచి నువ్వు మరి నేర్చుకున్నట్టయితే నీకు మొత్తంగా భాగస్వామ్యము వయస్సులు అనే సందర్భం నుంచి కూడా కలిపి మొత్తం 8 మార్కులు కేవలం రేషియోస్ నుంచి వచ్చేటువంటి మార్కులు సో ఈ 8 మార్కులు కాకుండా అంటే ఇప్పటిదాకా ఇది నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకునేటువంటి ఈజీ సిలబస్ సో నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ నేర్చుకునేటువంటి ఈజీ సిలబస్ కనుక చూసినట్టయితే ఇక్కడ సంఖ్యలు అంటే ఈ 4 టాపిక్స్ నుంచి మనం ఒక 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాను ఏది నెంబర్తో కలిపి సో ఈ 5 టాపిక్స్ నుంచి మనం ఒక 20 మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తాను సరాసరి నుంచి ఒక 4 మార్కులు నిష్పత్తి అనుపాతం నుంచి ఒక 8 మార్కులు 8 4 12 ప్లస్ అంటే 32 మార్కులు నాన్ మ్యాథ్ స్టూడెంట్ కూడా ఈజీగా గెయిన్ చేయవచ్చు కాబట్టి నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే మ్యాథ్స్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరున్నా కానీ వీటి మీద మినిమం ఫోకస్ చేయాల్సిందే గవర్నమెంట్ జాబ్ మనం తెచ్చుకోవాలి అంటే వీటి మీద కూడా ఫోకస్ చేయకుండా నేను రీజనింగ్ చేసుకుంటా జాబులు తెచ్చుకుంటా అంటే చాలా కష్టమైంది నోటిఫికేషన్ కోసం మళ్ళీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి దాని తర్వాత ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే
శాతాలు అనే టాపిక్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అగైన్. ఇప్పుడు మనం అర్థమెటిక్ లో సరాసరి అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ గురించి చెప్పుకున్నాం. ఇక మూడవ టాపిక్ ఏంద్ర అంటే అది శాతాలు అనే టాపిక్. అంటే సరాసరి, శాతాలు, నిష్పత్తి ఈ మూడు టాపిక్స్ నేర్చుకుంటే టోటల్ గా అర్థమెటిక్ లో ఉన్న సిలబస్ అంతా నేర్చుకున్నట్టే ఆల్మోస్ట్. సో ఇది శాతాలు అనే టాపిక్ అనేది కొంచెం నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి, స్టూడెంట్స్ కి కొంచెం కష్టతరంగా అనిపించినా దాంట్లో కూడా షార్ట్ కట్స్ అప్లై చేస్తే ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో శాతాలు అనే దానికి అడిగి వెళ్తే డిఫరెంట్ ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి, కానీ ఫార్ములాస్ లో అప్లై చేస్తే ప్రాబ్లం చేయడం అనేది ఇబ్బంది అయింది. కాబట్టి దీన్ని కూడా షార్ట్ కట్ ఫామ్ లో వితౌట్ ఎక్స్, ఈ ఎక్స్ అనుకోకుండానే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఇక్కడ శాతాల నుంచి 6 నుంచి 7 మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 6 మార్కుల్లో నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా కొంచెం ఎఫర్ట్ పెడితే 3 నుంచి 4 మార్కులు గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఒక 2 మార్కులు పోయినా కానీ ఓ 3 నుంచి 4 మార్కులు పొందొచ్చు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. మరి శాతాల టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాని నుంచి లాభ నష్టాలు అనేది ఎస్ఐకి 5 నుంచి 6 మార్కులు ఇచ్చే ఇంకొక టాపిక్. అంటే శాతాలు నేర్చుకోవటం వల్ల వచ్చే టాపిక్ లాభ నష్టాలు అనమాట. కంప్లీట్లీ అది కూడా శాతాల మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి శాతాల నుంచి ఒక 6 మార్కులు, లాభ నష్టాల నుంచి ఒక 6 మార్కులు, ఈ రెండు టాపిక్ల నుంచి మనం 12 మార్కులు పొందే అవకాశం ఉన్నది. సో ఈ శాతాలు నేర్చుకోవటం వల్ల వచ్చేటువంటి ఇంకో 2 టాపిక్లు ఏంటంటే సాధారణ వడ్డీ, చక్రవడ్డీ. సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా డిపెండింగ్ ఆన్ పర్సంటేజెస్ వితౌట్ ప్రిన్సిపుల్స్. ఇందులో సాధారణ వడ్డీకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది, I=PTR/100. అది చక్రవడ్డీకి కూడా ఒక 2-3 రకాల ఫార్ములాస్ ఉంటాయి. సంవత్సరానికి, 6 నెలలకి, 3 నెలలకు లెక్కించే పద్ధతిలో, వేరు వేరు వడ్డీ రేట్లు ఇచ్చిన పద్ధతిలో అని. కానీ నువ్వు శాతాలు కనుక పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ ఫార్ములాస్ ఏమీ లేకుండా, ఏమీ యూజ్ చేయకుండా కూడా సాధారణ వడ్డీ, చక్రవడ్డీల నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ 2 టాపిక్లలో నీకు 10 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ 2 టాపిక్ల నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. అంటే నువ్వు శాతాలు నేర్చుకోవటం వల్ల శాతాలు బా లాభ నష్టాల నుంచి 12 మార్కులు, బా చక్రవడ్డీ బారు వడ్డీ నుంచి ఒక 10 మార్కులు, అంటే టోటల్గా ఒక 22 మార్కులు వస్తాయి శాతము అనే దాన్ని బేస్ చేసుకొని పర్టికులర్గా. సో కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ ఉంచండి. సో రిమైనింగ్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి సిలబస్లో 32 మార్కులు, మరి శాతాలను బేస్ చేసుకొని వచ్చేటువంటి మార్కులు కూడా 22 కలిపితే 64 మార్కులు ఇక్కడి నుంచే పొందవచ్చు. సో ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్టే. సో మినిమం ఈ నాలెడ్జ్ తోటి ఎగ్జామ్లోకి వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అనుకున్న మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి రిమైనింగ్ టాపిక్ చూసినట్టయితే కాలము పని అని ఒక టాపిక్ ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి కూడా 3 నుంచి 4 మార్కులు వస్తాయి ఎస్ఐకి. మరి ఇక్కడ నువ్వు కాలము పని నేర్చుకున్నట్టయితే దాంతోపాటు ఉండేటువంటి టాపిక్ ఏంద్రా అంటే గొలుసు సూత్రము, చైన్ రూల్ అని అంటాము. ఈ కాలము పని మీద డిపెండ్ అవుతూ చైన్ రూల్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ చైన్ రూల్తో పాటు పైపులు, ట్యాంకులు అనేది ఒకటి ఒక టాపిక్ ఉంటుంది. ఆ పైపులు, ట్యాంకులు కూడా కాలము పని బేక్ చేసుకొని ఉంటుంది. పైపులు, ట్యాంకుల నుంచి ఒక 2 మార్కులు, గొలుసు సూత్రం నుంచి ఒక 2 మార్కులు, టోటల్గా ఇందులో నుంచి 8 మార్కులు వస్తాయి కాలము పని, గొలుసు సూత్రము, పైపులు, ట్యాంకులు. అంటే 3 టాపిక్స్ ప్రిపేర్ అయితే 8 మార్కులు వస్తాయి. దీని మీద కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఫోకస్ చేస్తే ఒక 4 మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక 4 కావనుకున్నా కానీ. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ పోతే కాలము, దూరము, ఇది ఒక భాగం. ఇది కూడా ఒక సింగిల్ ప్రిన్సిపుల్ మీద ఆధారపడి ఉంటుంది, వేగము = దూరము బై కాలము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో మరి ఇక్కడ కాలము, దూరము అనే టాపిక్లో పర్టికులర్గా ఇక్కడ కూడా ఒక 3 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ప్రిపేర్ అవ్వడం వల్ల ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని, కాలము దూరాన్ని బేస్ చేసుకొనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది ఉంటుంది. మరి ఇక్కడ ట్రైన్స్లో ఒక 2 మార్కులు వస్తాయి, బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి ఒక 2 మార్కులు వస్తాయి. టోటల్గా ఈ 3 టాపిక్ల నుంచి మరొక 8 మార్కులు పొందేటువంటి అవకాశం ఉన్నది. 64 ప్లస్ 8
16 64 16 78 మార్కులు సిలబస్ కంప్లీట్ చేసినాం. సో ఇక్కడ కలగలుపు అని ఒక టాపిక్ ఉంది చూడండి, మిశ్రమాలు, దీన్నే మిక్చర్ అండ్ డెలిగేషన్ అని అంటాం. ఈ మిక్చర్ అండ్ డెలిగేషన్ అనేది పర్టికులర్గా ఒక టాపిక్ కాదు, ఈ అన్ని టాపిక్స్లలో నుంచి కలగలిపినటువంటి ప్రాబ్లమ్సే కలగలుపు మిశ్రమం. అక్కడే ఉన్నది మిశ్రమము అంటే అన్ని కలిసినటువంటిది అని, అన్నిట్లలోంచి బేస్ చేసుకొని మిశ్రమము అని వస్తుంది. సో ఈ మిశ్రమమునికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎగ్జామ్లో ఎప్పుడు ఇస్తాడు అంటే, ప్రాబ్లం అనే దాన్ని టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు, పేపర్ అనేది డెప్త్గా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మిశ్రమాన్ని మిశ్రమాల టైప్లో బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఇస్తాడు. సో కాబట్టి సో ఎప్పుడైనా సరే మిశ్రమము అనే టాపిక్ను కూడా వదిలిపెట్టకుండా మిశ్రమాల బేస్ మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ఎగ్జామ్లో అటువంటి క్వశ్చన్లు వేస్తాడు. 2018 తెలంగాణ ఎస్ఐకి అదే పరిస్థితి, 2016 ఎస్ఐకి కూడా మిశ్రమాలను బేస్ చేసుకునే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్లో. కాబట్టి నేర్చుకోండి, మిశ్రమాలను నెగ్లెక్ట్ చేయమాకండి. ఎక్కువ మార్కులు తేవాలనుకునే వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్లో మ్యాక్సిమం మార్కులు గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు మిక్చర్ అండ్ ఎలిగేషన్ టైప్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఎవరు అటెంప్ చేయనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో. సో కాబట్టి అది ఎవరైతే అటెంప్ చేయగలుగుతారో, వాటిని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మెరిట్లో ఉంటారు, మార్క్స్ ఎక్కువగా మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ సంవర్గమానాల నుంచి 1 నుంచి 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది ఎస్ఐకి. సో ఇక మేజర్ క్యారెక్టర్ వైశాల్యము అండ్ ఘనపరిమాణము, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సో దీన్ని 2-డైమెన్షనల్ డయాగ్రామ్ అంటాం, దీన్ని 3-డైమెన్షనల్ టాపిక్ అంటాం. సో ఈ వైశాల్యాలు అనే టాపిక్ చూసినట్టయితే ఎస్ఐకి 10 నుంచి 12 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది, ఘనపరిమాణాలలో కూడా 10 నుంచి 15 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. సో కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో కనుక చూసినట్టయితే, అంటే ఎస్ఐలో కొన్ని కొన్ని ఇయర్స్ బేస్ చేసుకొని ఒక్కొక్కసారి మనం చూసినట్టయితే ఇందులోంచే 30 నుంచి 40 మార్కులు ఇచ్చినటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎప్పుడైతే వైశాల్యము ఘనపరిమాణం మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్ పేపర్ ఎగ్జామినర్ తయారు చేస్తాడో ఆటోమేటిక్గా పేపర్ ఇన్డెప్త్గా కంప్లీట్గా డెప్త్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. ఎందుకంటే అటెంప్ట్ చేయలేనటువంటి బిట్స్ ఇందులో నుంచి వస్తాయి, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు, సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు. అంటే టోటల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టేటువంటి టాపిక్స్ ఏంటంటే వైశాల్యము ఘనపరిమాణము. కానీ వైశాల్యము ఘనపరిమాణం అనేది మొత్తం అర్థమెటిక్ టాపిక్స్ కంటే ఈజీ టాపిక్స్. వీటినే ఆడ్ టాపిక్స్ అంటే అని 2 రకాలుగా అనొచ్చు. ఈజీ టాపిక్లు ఈ 2, ఆడ్ టాపిక్స్ కూడా ఈ 2. ఎందుకు ఈజీ అవుతున్నాయి, ఎందుకు ఆడ్ అవుతున్నాయి అనేది చూస్తే ఇందులో పర్టికులర్గా కొన్ని ప్రిన్సిపుల్స్ బేస్ చేసుకొని ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. సో చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ప్రిన్సిపుల్స్ నేర్చుకొని గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడరు. సో అలా నేర్చుకొని గుర్తుపెట్టుకోవడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఈ టాపిక్. ఎవరైతే స్టూడెంట్స్ అంటే నాన్ మ్యాథ్స్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు, గుర్తుపెట్టుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ గుర్తుపెట్టుకున్న ప్రతి వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఈజీగా ఉంటుంది. దీనిలో సబ్స్టిట్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది, ఫార్ములా తెలిస్తే ఫార్ములాలో తెలిసి ఇచ్చినటువంటి డేటాను సబ్స్టిట్యూట్ చేయటమే. సో ఇచ్చినటువంటి డేటాను ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఆ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం, ఒకవేళ ఫార్ములాను గుర్తుపెట్టుకున్నా ఏ ప్రాబ్లానికి అప్లై చేయాలో తెలియకపోవడం. కానీ మీకు అటువంటి కన్ఫ్యూజ్ ఏది ఉండకుండా ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫార్ములా అనేది ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని ఎలా అప్లై చేయాలనేది మేము నేర్పడం జరుగుతుంది ఈ లెజెండ్ క్లాసెస్ ద్వారా. సో మీకు డిజిటల్ బోర్డు మీద మేము వైశాల్యము ఘనపరిమాణం అనే టాపిక్ చెప్తా ఉన్నాం కాబట్టి ఎటువంటి డయాగ్రామ్స్ను బేస్ చేసుకొని, అంటే డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేవి కూడా మేము క్లారిటీ ఇవ్వగలుగుతాం, క్లియర్ క్లిస్టర్గా ఆ డయాగ్రామ్స్ అనేవి మీకు కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ 2-డైమెన్షనల్ అంటే 2-వే సిస్టమ్, XY రేస్. ఇక్కడ 3-డైమెన్షనల్ అంటే XYZ యాక్సెస్ని బేస్ చేసుకొని చెప్పేటువంటి ప్రాబ్లమ్స్. అంటే మేము డిజిటల్ బోర్డు మీద ఈ క్లాసెస్ చెప్పడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, ఈ వైశాల్యాలు ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి ఆ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ డయాగ్రామ్స్ని మీ కళ్ళకి కట్టినట్టుగా క్లియర్గా చూపించవచ్చు. సో ఇక్కడ వైశాల్యము ఘనపరిమాణము అనే టాపిక్ కేవలం డయాగ్రామ్ను బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు వితౌట్ ప్రిన్సిపల్. నేను సూత్రం గుర్తుపెట్టుకోను అయినా ప్రాబ్లం చేయాలి అనుకునే వాళ్ళు ఈ డయాగ్రామ్ను గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం విజువల్గా క్లారిటీగా ఉంటామో, అంటే మనం విన్నదానికంటే చూసిన దాని మీద ఎక్కువగా గ్రిప్ ఉంటుంది సబ్జెక్టు మీద.
सो काबट्टी क्लियर क्रिस्टल अर्थमयेट डिजिटल बोर्ड मीद मंच डायग्राम्स अंटे मेमु आल्रेडी डिजाइन चेसिनटुवंटि डायग्राम्स नि चूपिंचडं जरुगुतुंदि काबट्टी प्रॉब्लम ईजीगा अर्थमवुतुंदि इक त्री डायमेंशनल कडकि वच्चेसरिकि త్రీ డైమెన్షనల్లో ఎక్స్ వై జెడ్ అనే యాక్సెస్ ఉంటాయి. సో ఈ ఎక్స్ వై జెడ్ యాక్సెస్ అనేవి మీకు ఇంకా క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఈజీగా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో టోటల్గా ఈ అర్థమెటిక్ అనేది మీకు ఒక 50 అంటే 100 మార్కులు వచ్చేటువంటి ఎస్ఐ పేపర్ ఇది. సో 100 మార్కులు ఈజీగా ఎలా గెయిన్ చేయవచ్చు అనేది మేము షార్ట్ కట్స్ రూపంలో షార్ట్ కట్సే కాకుండా ప్రొసీజర్ మెథడ్ కూడా అంటే షార్ట్ కట్ ప్రొసీజర్ రెండింటిని అందిస్తున్నటువంటి ఏకైక ఆన్లైన్ క్లాసెస్ మీకు లెజెండ్ క్లాసెస్. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోగలరు, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మేము ఎప్పుడైతే మీరు మీకోసం అందిస్తున్నటువంటి ఈ సిలబస్ని మీరు ఉపయోగించగలుగుతారో మీకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మేము ఫర్దర్గా మేము ఆల్రెడీ సిలబస్లో చెప్పేటప్పుడు ఏ టాపిక్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి షార్ట్ కట్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే షార్ట్ కట్లు అనేవి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేవి, ప్రొసీజర్ అనేది ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉండేది. మొత్తం అర్థమెటిక్ కనుక చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటాయి, ప్రాబ్లానికి ఒక షార్ట్ కట్ అప్లై చేస్తూ ఉంటాం. కానీ టోటల్గా ఇక్కడ నుంచి ఒక 3000 నుంచి 4000 క్వశ్చన్లు ఉంటాయి టోటల్ అర్థమెటిక్లో. ఈ 3000 నుంచి 4000 ప్రాబ్లమ్స్కి కూడా షార్ట్ కట్స్, డిఫరెంట్ షార్ట్ కట్స్ ఉంటాయి. అదే నువ్వు ప్రొసీజర్ మెథడ్లో కూడా ఫాలో అయినట్టయితే ఈ 3000 నుంచి 4000 క్వశ్చన్లకి కేవలం 200 నుంచి 300 ప్రొసీజర్ మాత్రమే ఉంటాయి. అంటే ఈ 200 నుంచి 300 ప్రొసీజర్స్ మెథడ్స్ గుర్తుపెట్టుకోగలిగితే నీకు 100 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నాన్ మ్యాథ్ స్టూడెంట్ అయినా మ్యాథ్ స్టూడెంట్ అయినా సరే కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అయినా మనం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటున్నా కానీ ప్రొసీజర్ మెథడ్లోనే ఎక్కువగా ఫాలో అవ్వండి. షార్ట్ కట్ అనేది నీకు ఎలా ఉపయోగపడుతుందంటే ఎగ్జామ్లో బిట్ తక్కువ టైంలో సొల్యూషన్ చేయడానికి ఉపయోగపడుతుంది, కానీ అది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడదు. షార్ట్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎగ్జామ్లో నువ్వు కూర్చున్న తర్వాత. కానీ ఆ మ్యాథ్స్ నీకు రావాలి అంటే, అర్థమెటిక్ అనేది నీకు రావాలి అంటే ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్. షార్ట్ కట్ అనేది ఎప్పుడు అప్లై చేయగలుగుతావు అంటే సబ్జెక్ట్ అనేది నీకు వచ్చినప్పుడు, తెలిసినప్పుడు మాత్రమే నువ్వు షార్ట్ కట్ అప్లై చేయగలుగుతావు పర్ఫెక్ట్గా. కాబట్టి నువ్వు ఎగ్జామ్లో షార్ట్ కట్ అప్లై చేయాలంటే ఫస్ట్ నీకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి. సబ్జెక్ట్ రావడం అంటే మెథడ్స్, ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి. ఈ ప్రొసీజర్ తెలిసినటువంటి వ్యక్తి ఈజీగా షార్ట్ కట్ అప్లై చేస్తాడు, ఎగ్జామ్లో మంచిగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా మేము నేర్పుతూ ఉన్నాం మీకు ఈ లెజెండ్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసుల రూపంలో కూడా. సో ఇప్పుడున్నటువంటి అవకాశం ఆన్లైన్ క్లాసుల అవకాశమే కాబట్టి ఆఫ్లైన్ అనేది ఉండదు. ఆల్రెడీ జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్లో 6500కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ప్రభుత్వం. సో మరి ఈ టైంలో ఆఫ్లైన్లో కూర్చొని నేర్చుకోవటం అంటే పాసిబుల్ కాని పని, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ కాబట్టి. మీకు ఒకవేళ మీరు ఆన్లైన్లో కూర్చొని ఆఫ్లైన్లో కూర్చొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫీజు కట్టి నేర్చుకున్నా ఇంత సబ్జెక్టు మీకు రాదు, అంతకంటే ఎక్కువ సబ్జెక్టును మేము ఆన్లైన్ రూపంలో మీకు అందిస్తున్నాం. మంచి స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేస్తూ ఆ బుక్లోని ప్రతి ప్రాబ్లం అంటే ఏదైతే మీకు ఎన్ని రకాల మోడల్స్ ఎగ్జామ్ కోసం అవసరమో అన్ని రకాల మోడల్స్ను కూడా మీకు అందిస్తున్నాం కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఇవన్నీ కూడా ఇంత మంచి సిలబస్ మీకు లెజెండ్ క్లాసెస్ అనే యాప్లో లభ్యమవుతాయి. మరి మీకు ఈ యాప్ కావాలి అంటే మీరు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోగలరు. మీకు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మేము ప్రతిసారి మీకు సిలబస్ అందిస్తూనే ఉంటాం. ఈ సిలబస్ కాకుండా అంటే అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా 100 మార్కులకి 100 మార్కులు తెచ్చుకునే విధంగా అందించడమే కాకుండా మీరు ఫర్దర్గా ఇంకేమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ వాటిని ఫిల్ చేసుకోవడం కోసం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ అన్ని అవకాశాలు మీకు కావాలి అంటే ఖచ్చితంగా లెజెండ్ క్లాసెస్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందే, వినాల్సిందే, చూడాల్సిందే. ఇందులో వేరే ఆలోచన మీరు పెట్టుకోమాకండి. సో ఇప్పుడు ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే ఆన్లైన్లో చాలా రకాల
యాప్స్ మీకు కనిపిస్తా ఉన్నాయి, వాట్లల్లో మేము ఇవ్వందిస్తున్నాం, ఆ సిలబస్ అందిస్తున్నాం, ఈ సిలబస్ అందిస్తున్నాం అని చెప్పేసి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. తెలిసిన స్టూడెంట్ అయితే కన్ఫ్యూజ్ కాదు, కానీ ఇక్కడ మ్యాక్సిమం 70-80% స్టూడెంట్స్ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు. కాబట్టి మీరు అర్థం మీకు తెలియనటువంటి విషయం ఇది మిమ్మల్ని ఇబ్బందిగా గురి చేస్తూ ఉంటారు, అంటే తెలియని విషయాన్ని మీకు చెప్పి ఇదే నిజమనేలా అనిపిస్తూ ఉంటారు. కాబట్టి అలా నమ్మమాకండి. మీరు వాస్తవం తెలుసుకోవాలి అంటే ఒకటే విషయం, ఒక స్టాండర్డ్ బుక్ని మీ ముందు పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకున్నటువంటి స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఏంటంటే, ఎవరన్నా కానీ ఒక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ స్టాండర్డ్ బుక్ అని చెప్తూ ఉంటారు మీకు ఓ బెస్ట్ ఫ్యాకల్టీని అడిగినప్పుడు. సో కాబట్టి ఆ బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పిన ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నీ దగ్గర పెట్టుకో, అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీకు చెప్తానరా లేదా నువ్వు గమనించు. సో ఒకవేళ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నీ దగ్గర పెట్టుకొని అందులో ఉన్నటువంటి స్టాండర్డ్ మెథడ్స్ని నీకు అప్లై చేస్తూ ప్రొసీజర్ని షార్ట్కట్ని రెండింటిని చెప్తానరా లేదా ఒకసారి చెక్ చేసుకో. సో ఇలా చెక్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు అనుకున్నప్పుడు అది బెటర్, నీకు మంచిదే. సో అది ఎవరు అందించినా కానీ నువ్వు మంచిగానే తీసుకుంటున్నట్టు, సో నువ్వు మంచిగానే మంచి రూట్లోనే వెళ్తున్నట్టు. కానీ ఎట్లా పడితే అట్లా నమ్మి మోసపోమాకండి, ఇక టైం వేస్ట్ చేసుకోమాకండి. లైఫ్ ఇప్పుడు జాబ్ రాకపోతే మళ్ళొకసారి జాబ్ కోసం ప్రయత్నం చేయడానికి లైఫ్ ఉండదు, టైం ఉండదు, టైం ఉన్నా నోటిఫికేషన్ ఉండదు. కాబట్టి ఇదంతా కూడా మేము మీ స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మీ క్లాసులు వస్తున్నాయి కాబట్టి ఇందులో అబద్ధాలు చెప్పేది ఏమి ఉండదు, 100% సబ్జెక్ట్ అందిస్తూ ఉన్నాం. కాబట్టి ప్లేస్టోర్ నుంచి మాకు మా లెజెండ్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు, మా క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వగలరు, మీ సక్సెస్ని రెట్టింపు 3 రెట్లు చేసుకోగలరు. సో ఆల్ ద బెస్ట్, మీకు అద్భుతమైన సిలబస్ అందిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని ఉపయోగించుకోగలరు, మీరు సక్సెస్ కాగలరు. ఆల్ ది బెస్ట్ అగైన్.